హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్నపిండితో లడ్డూలు ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సో ఫస్ట్ దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేవి తెలుసుకుందాం జొన్నపిండిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా వర్క్ చేస్తుంది అలాగే హార్ట్కి చాలా మంచిది ఇందులో రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి అంటే మాంస పదార్థాల్లో ఎంత ప్రోటీన్స్ ఉంటాయో అలాగే జొన్నపిండిలో కూడా ప్రోటీన్ కంటెంట్ అనేది బాగుంటుంది అలాగే షుగర్ లెవెల్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జొన్నపిండి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక కప్పు వేరుశనగకాయలు వేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా అవుటర్ స్కిన్ పీల్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి సో అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకుని చల్లార పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాని తర్వాత ఇందులోకి ఒక కప్పు జొన్నపిండి వేసుకుని జల్లించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా జల్లించుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా ఉంటాయి డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా జల్లించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి మంచి సువాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తొక్కు తీసిన వేరుశనగకాయలు ఒక కప్పు వేసుకొని దాని తర్వాత చల్లారిన జొన్నపిండి కూడా ఇందులోకి ఒక కప్పు వేసుకుని అలాగే బెల్లం కూడా ఒక కప్పు వేసుకుని ఇందులోకి ఒక మూడు ఎలాచీలు కూడా వేసుకుని ఒకసారి ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్మూత్ పౌడర్ వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ దీని యొక్క కన్సిస్టెన్సీ అండ్ టెక్స్చర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలన్నమాట వేరుశనగకాయలు మిక్సీలో బ్లెండ్ అయ్యేటప్పుడు ఆయిల్ సెక్రీట్ అవుతుంది కాబట్టి లడ్డూస్ కింద ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడ వీడియోలో చుంపించేటట్టు ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లమ్స్ ఏవైనా ఉంటే బ్రేక్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతిలోకి నెయ్యి రాసుకొని ఈ విధంగా ఉండలు కింద చుట్టుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో హెల్దీ అండ్ టేస్టీ జోవర్ లడ్డు ఇంట్లో క్విక్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు కూడా తెలుసుకున్నారు కదా సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా తక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుని ఒక వన్ వీక్ వరకు రోజుకు ఒకటి చెప్పును తింటే హెల్త్కి చాలా మంచిది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ అప్డేట్లో ఉంటాయి ఎంజాయ్ ద డే